పొగచేత అగ్ని మురికిచేత అద్దము మావిచేత శిశువు ఎట్లు కప్పబడును అట్లు కామము చేత జ్ఞానము కప్పబడియున్నది. యదా యదా హి ధర్మస్య గ్లాని ఇప్పుడు చూసారా నా కెపాసిటీ? ఏమన్నా చెప్పారా? ఏం చేసామన్నా? వాళ్ళు అలా బెదిరిపోయారు. తొందరగా రావే, ఇప్పటికీ లేట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చావేంటి? నా ప్రేమను అర్థం చేసుకోను. చూడు, నీకు ఇదివరకే చెప్పాను, ప్రేమ దోమ లాంటివి నాకు పడవని. పవిత్రమైన ప్రేమ లేదంటావా? చూడు, ప్రేమ గురించి నా దగ్గర ఇంకెప్పుడు చెప్పొద్దు. నీ ప్రేమ కోసం ఏమైనా చేస్తాను. ఏం చేస్తావు? కత్తితో కోసుకుంటే కరిగిపోయి నీ ఒళ్ళు వారిపోతాను అనుకుంటున్నావా? చీప్ రిచ్ నా దగ్గర ప్లే చేయకు. నువ్వు రావే. ఏం చూస్తున్నారా భాయ్? పాయసాల్ది ఎవరు మీరు? చందా. చందానా? ఏం చందా? గణేష్ చందా. ఏంద్రబాయ్ 200 ఇచ్చినావు, పిచ్చగాళ్ళకి ఇస్తున్నారా పైసలు? గణేష్ చందా వసూలు చేయడానికి వచ్చారా? రోడ్ డిజైన్ చేయడానికి వచ్చారా మీరు? పైసలు ఇయ్యావా? పైసలు
చంపుతా కొడక తీరా పడరా ప్రాణం తీస్తా నడుకుండ్రా హలో పోలీస్ స్టేషన్ అండి ఆ చీరి మనుషులు గణేష్ చందా కోసం వచ్చి నన్ను కొట్టి చంపుతారన్నారు సార్ చందాలు ఇవ్వకపోతే మనుషుల్ని చంపుతారా ఈ నా కొడుకులకు తాగడానికి నీళ్ళు కూడా ఇవ్వదు ఏయ్ అక్కడేం చూస్తావు చంపుతారా ఆర్డర్ చేస్తా సార్ ఫోన్ సార్ హలో ఎవరు ఏయ్ జీవి వీళ్ళని వదలమని వార్నింగ్ ఇస్తున్నాడు సార్ మా వాళ్ళని బయటికి తీసుకురండి అన్న మీరేం భయపడక్కర్లేదు ఏదైనా ఉంటే అన్న చూసుకుంటాడు అన్న కొత్త సిఐ ఏమనుకుంటున్నారా మీ పోలీసు వాళ్ళు ఆ జరంత గణేష్ చందా వసూలు చేయడానికి వెళ్తే అరెస్ట్ చేసి లోనేస్తారా జీవి గొడవలు జరిగిపోతాయి చూడు సిఐ వెళ్ళి మా వాళ్ళు వదిలే వెళ్ళో హాస్పిటల్లో ఉన్నాడు పోయాడో నిన్ను ఎన్కౌంటర్లు వేసేస్తాను అది చెప్పడానికి వచ్చాను మైండ్ ఇట్ అన్నా నేను గౌరీని మాట్లాడుతున్నాను మొన్న గణేష్ చందాలు వసూలప్పుడు వాణ్ణి చంపింది పరామనిషి నర్సింగ్ అన్నా ఏంట్రా చెప్తుంది ఏమైందన్నా ఆ గణేష్ చందా గొడవల్లో చనిపోయిన చంపింది ఆ ఫరా మనిషి నర్సింగ్ అంట మరి ఇప్పుడేం చేద్దాం నేను వదిలేస్తే బతికిన ఆడదే నాతోనే గేమ్స్ ఆడుతుందా రాయ్ బళ్ళు తీయండిరా జీవి ఆగు ఆగు ఈ ఆవేశమే మీ నాన్నని పొట్టను పెట్టుకుంది హాస్పిటల్లో ఉన్నవాడు చనిపోయాడు అది మనల్ని చాలా తెలివిగా ఇరికించింది ఏం చేసినా చాలా తెలివిగా చేయాలి నన్ను అర్థం చేసుకో ప్లీజ్ ఆవేశపడకు నమస్కారం ఎస్ఐ గారు నమస్తే నమస్కారం సిఐ గారు హాస్పిటల్లో చనిపోయిన వాడిని చంపింది మా మనిషి కాదు ఫరా మనిషి నర్సింగ్ మేము మంచివాళ్ళం అనటం లేదు చెడ్డవాళ్ళమే